హిందూ సమాజంలో కుల వివక్షకి తావు లేకుండా సామాజిక సమరసతకు పాటుపడాలని ప్రముఖ సామాజిక సమరసత రచయిత సామల కిరణ్ అన్నారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సామల కిరణ్ రాసిన సమరసత దివితీల పుస్తక ఆవిష్కరణ జరిగింది. స్థానిక పారిశుద్ధ్య కార్మికులు జిల్లా నాగరాజు, రేసు చంద్రకళలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సామాజిక అసమానతలకి పరిష్కారం చూపిన సంస్కృతల జీవితాలు ఈ గ్రంథంలో ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. అన్ని కులాల్లోని మహనీయుల సంస్కరణ దృక్పథాన్ని, సమరసత సేవలను ప్రజలకు తెలియజెప్తే సాహిత్యం నిర్మించడం అవసరమని రచయిత చెప్పారు. అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఈ మూడింటికి మూలమైన కరుణ, ప్రజ్ఞ, సమతల ఆధారంగా అందరం సామరస్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వివేకవంతుల రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసర్వేణి పరశురాములు, కవి రేడియో రమేష్, రంజిత్, మల్లికార్జున్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. చర్యలను మాత్రమే అంబేద్కర్ వ్యతిరేకించారు. వాళ్ళను మార్చడానికి, వాళ్ళలో విశాల భావాలను నింపడానికి ఆయనకు అంతరం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఇవాళ దేశంలో విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తారు. గురించింది ఆలోచించింది ఆయన్నే. ఇలా అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఒక విజన్ని, భారత రాజ్యాంగాన్ని అందించారు. అందులో సమాజ సంస్కరణకు నడుము బిగించిన అన్ని కులాల్లోని మహనీయుల గురించి ఆ పుస్తకంలో ఉంది. అందరం తప్పకుండా దాన్ని కొనుగోలు చేద్దాము. ఆ పుస్తకటువంటి సామల కిరణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా పుస్తకాలు రాశారు, అలాగే మంచి రచయిత కూడా. ఈ సంస్కృతి పునరుద్ధరణ కోసం కృషి చేసినటువంటి మహనీయులే సంత జ్ఞానేశ్వర్ కూడా, అలాగే సంత రవిదాస్ కూడా. వీళ్ళ గురించి చెప్తా ఉంటే మనకు పొద్దు ఇవాళ ఉదయం అంటే డే సరిపోదు, రోజు సరిపోదు. అందుకే నేను గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాను. గురునానక్ కూడా, ఎందుకంటే ఇది కలవండి, మరి అటువంటి ఆ ప్రదేశంలో పుట్టి కూడా బోధనలు చేసినటువంటి మహనీయుడు. మరి శివరామ దీక్షితులు, సంత్ సేవులాలు కూడా ఇతడు సామాజిక వర్గం కోసం అంటే వాళ్ళ చైతన్యం కోసం చేసినటువంటి గొప్ప మేధావి అని చెప్పవచ్చు. స్వామి నారాయణ కానీ, దున్నా ఇద్దాస్ ఇతడు ఎందుకంటే